foodies, welcome to Wish My Food. Ivalti special instant rice idli in just 30 minutes. Ante super soft spongy idli ready aipothundi. Manchi allam chutney tho tinte vedi vediga enta baaguntayo. ఓ సారి తిన్నారంటే మామూలు ఇడ్లీ ప్లేస్లో పదే పదే ఇదే చేస్తూనే ఉంటారు ఇంట్లో, అంత బాగుంటాయి. లెట్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్లో ఓ కప్పు పల్చటి అటుకులు వేసి అందులో పుల్లటి మజ్జిగ పోసి 15 నిమిషాలు వదిలేయండి. 15 నిమిషాల తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి, లేదంటే మెదిపినా కూడా ఓకే. ఏదైనా సరే ఫైన్గా పేస్ట్ అవ్వడం మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందులో 1 1/2 కప్పు బియ్యపు రవ్వ వేసుకోండి. సన్నటి బియ్యపు రవ్వ దొరికితే ఇంకా బాగుంటుంది. నార్మల్ రైస్ని మిక్సీలో పట్టుకొని రవ్వగా చేసుకొని వాడుకోకూడదు, దీనికి ఆ రైస్ పనికి రాదు. మనకి రెడీమేడ్గా దొరికేటువంటి బియ్యపు రవ్వ స్టీమ్డ్ బియ్యపు రవ్వ, ఇదైతేనే ఇడ్లీ కుక్కర్లో సరిగ్గా 10 నుంచి 12 నిమిషాల లోపు ఉడుకుతుంది. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 చెంచా సోడా, పుల్లటి మజ్జిగ మాత్రమే పోసి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇది 30 నిమిషాలు వదిలేయండి. 30 నిమిషాల తర్వాత గట్టి పడితే మళ్ళీ కాసిన మజ్జిగే పోసి బాగా కలుపుకోండి. ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసుకొని అందులో ఈ పిండిని వేసి 8 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద స్టీమ్ కుక్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఇడ్లీని డిమౌల్డ్ చేయండి. అంతే యమ్మీ యమ్మీ స్టీమ్డ్ స్పంజీ రైస్ ఇడ్లీ రెడీ. భలే ఉన్నాయి కదా చూడ్డానికి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వేడి వేడిగా తింటే నేను చెప్పిన దానికంటే ఇంకా బాగుంటాయి. ఓసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారా? అలాగే మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి.